అలానే తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోనూ ఎండలు మండిపోతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 2-3 రోజుల నుంచి కూడా ఎండలు తీవ్రంగా ఉన్నాయి. 44 డిగ్రీలకు పైచిన ఉష్ణోగ్రత నమోదవుతున్నాయని చెప్పి వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి బేలా జైనాథ్ కావచ్చు, కొమరంభీం జిల్లాకు సంబంధించి కిరమేరి వాంకిడి లాంటి ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అటు నిర్మల్ జిల్లాకు సంబంధించి కూడా చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒక వారం రోజుల క్రితం చూసాం, కొంత వర్షాలు పడ్డాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు పడ్డ వర్షాల వల్ల వెదర్ మొత్తం కూడా కూల్గా మారిన పరిస్థితి వర్షాకాలాన్ని తలపించింది. ఒక వారం రోజులు కాస్త ఉమ్మడి జిల్లా ప్రజలకి ఉపశమనం కలిగినప్పటికీ కూడా 2 రోజుల నుంచి తీవ్రమైన ఎండలకు తోడుగా బలంగా వడగాలులు వీస్తున్న పరిస్థితి ఉంది. నిన్న కొమరంభీం జిల్లాలో చూసాం, తీవ్రమైన వడగాళ్లకు ఒకసారిగా ఒక లారీ బోల్తాబడిన పరిస్థితి ఉంది. ఒక వృద్ధురాలు వడగాళ్లతో వచ్చిన ఈ ముళ్ళ కంపలు కావచ్చు, ముళ్ళ చెట్లన్నీ కూడా ఒక వృద్ధురాలకు చిక్కుకొని ఆమె పరిస్థితి విషమంగా ఉన్న పరిస్థితి చూశాం నిన్న. సో ఆ స్థాయిలో వడగాలులు కూడా వీస్తున్నాయి. మధ్యాహ్నం పూట 12 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయొద్దని చెప్పేసి డాక్టర్లు అయితే సలహాలు చెప్తున్నారు. 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా బలమైన వడగాలు వీచే అవకాశం ఉన్నందున కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఆసుపత్రిలో బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత బయటకు రాకుంటే మంచిదని చెప్పేసి వాతావరణ శాఖ నిపుణులు కూడా చెప్తున్నారు. తీవ్రమైన ఎక్కువ మోతాదులో మంచినీటిని తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. శరీరంలో ఉన్న నీటి శాతం తగ్గిపోయి వడదెబ్బతో మృత్యువాత పడుతున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 6 వడదెబ్బతో మృత్యువాత పడ్డట్టు అధికారులు లెక్కలు చెప్తున్నాయి. నిన్న కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించి ఒక వ్యక్తి మృత్యువాత పడ్డారు. 3-4 రోజుల క్రితం కొమరంభీం జిల్లాలో వ్యక్తి వడదెబ్బతో మృత్యువాత పడిన పరిస్థితి కూడా మనం చూసాం. సో కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అయితే వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. మరో 2 రోజుల్లో 45 డిగ్రీలు దాటి 46 డిగ్రీలు కూడా టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తోంది. రైట్ ప్రేమ్ సాగర్.